మూడు వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని ఇఫ్టియు రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 1994 జనవరిలో నెల్లిమర్ల జూట్ మిల్ తెరిపించాలని 1000 మంది కార్మికులు రైల్ రోకో చేస్తుంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పాశ్వికంగా కాల్పులు జరిపి 500 కార్మికులను పట్టణ పెట్టుకుందని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆ కాల్పుల్లో కార్మికులు చనిపోయి 27 సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా ఢిల్లీలో రైతాంగం సాగిస్తున్న ప్రతిఘటన ఉద్యమానికి మద్దతుగా జనవరి 29 నుండి ఫిబ్రవరి 4 వరకు వారం రోజుల పాటు సంఘీభావ సభలు ప్రదర్శనలు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా శనివారం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నెల్లిమర్ల అమరవీరులకు నివాళులు అర్పించారు. అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీ హాల్లో కార్మిక కర్షక ఐక్య ఉద్యమ ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవీ రమణ, ఉపాధ్యక్షులు కోర అప్పారావు, దుర్గారావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సభలో ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో మొండి వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. గ్యాస్ వర్కర్స్ యూనియన్ నాయకులు డి శ్రీనివాస్, సోమేష్, రమణ, షరీఫ్, ఆలీ, పోషయ్య, కాకలి వెంకటేశ్వర్లు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. జోహార్ నెల్లిమర్ల అమర వీరులకు, భారతదేశంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1991 నూతన పారిశ్రామిక విధానాలు భారతదేశంలో అమలు కావడంతో ఈ దేశంలో భారతదేశంలో పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగులు వీరందరూ కూడా సంక్షోభంలో పడ్డారు. ఈ దేశంలో కార్మిక వర్గంకి ఎనలేనటువంటి నష్టకరమైనటువంటి నూతన పారిశ్రామిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఈ భారతదేశంలో 5 జూట్ కార్మికులు మరణించడం అది ప్రపంచ చరిత్రలోనే తొలిసారి. అదేవిధంగా భారతదేశ చరిత్రలో కూడా ఇది తొలిసారిగా ఉంది. అదేవిధంగా ఆ కార్మికుల యొక్క ఆశయాలను, ఏ ఆశయం కోసమైతే ఆ కార్మికులు తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను అర్పించారో ఆ ఆశయాలు నెరవేర్చడానికి భారత కార్మిక సంఘాల సభ్య ఆధ్వర్యంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి యొక్క ఆశయాలతోటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి జరుగుతున్నటువంటి దోపిడీని వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతున్నాం. 1994 జనవరి నెలలో నెల్లిమర్ల జూట్ కార్మికులు మిల్లు తెరిపించాలని రైల్ రోకో చేస్తున్న సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పాశ్వికంగా కార్మికుల మీద కాల్పులు జరిపింది, 5 కార్మికులను పట్టణం పెట్టుకుంది. ఆ అమరవీరుల చనిపోయేటికి ఈనాటికి 27 సంవత్సరాలు కావస్తుంది. ఆ సందర్భంగా ఇప్పుడు ఢిల్లీలో సాగుతున్న రైతాంగ ప్రతిఘటనోద్యమానికి సంఘీభావంగా వారోత్సవాలు జరపాలని చెప్పేసి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు అమరవీరులకు నివాళులర్పిస్తూ ఢిల్లీ రైతాంగ ప్రతిఘటనోద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ మోడీ నిరంకుశ విధానాలు విడనాడాలని, మొండి వైఖరి విడనాడాలని, 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అలాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మోడీ అనుసరిస్తున్న ఫ్యాసిస్ట్ విధానాలని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు పోరాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.